అతి త్వరలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. కాబట్టి చాలామంది వాళ్ళకు తోచినటువంటి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. కొంతమంది అంటే అక్కడ ఫుడ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫుడ్ ఐటమ్స్ పంపిస్తున్నారు, లేకపోతే స్వయంగా వాళ్ళే వంట చేద్దాము అని వాళ్ళే వెళ్తున్నారు. అండ్ కొంతమంది అయితే పెద్ద పెద్ద లడ్డూలు తయారు చేసి అక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడు నేను చూపించబోయేది ఆ శ్రీరాముడికి గజమాల సమర్పించబోతున్నారు. అది ఏంటి అండ్ దాని స్పెషాలిటీ ఏంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎక్కడి నుంచి అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మనందరికీ తెలుసు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనగానే చిన్నజీఆర్ స్వామి గారే గుర్తొస్తారు. సో అక్కడే వీళ్ళ షాప్ ఉంది. అదేంటి అంటే ప్రవల పర్ల్స్ అండ్ జెమ్స్, వీళ్ళు తయారు చేసినటువంటి గజమాల, అపురూపమైనటువంటి గజమాల, ముత్యాల మాల అది. సో ఆ శ్రీరాముల వారికి సమర్పించబోతున్నారు. మరి దాని విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు, ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. జై శ్రీమన్నారాయణ. మాల చూడగానే ఎంత బాగుందంటే అది, మరి శ్రీరాముని మెడలో వేసిన తర్వాత ఇంకెంత అందంగా మెరిసిపోబోతున్నారో ఆ శ్రీరాముల వారు అనిపిస్తోంది. ఎట్లా అని అంటే ఇలా తయారు చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మీ పేరు చెప్పండి ముందు. వెంకటదాస్ అండి నా పేరు. ఓకే. ఓం అస్మద్గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః. పరమహంస పరివరాజిక ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాను జీఎస్ స్వామివారి దివ్యపాదం పద్మలకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ, ఈ చారిత్రాత్మకమైన ఘట్టం ఇది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు పునఃప్రతిష్టాపన జరగబోతుంది. ఒక గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా ఆ రామచంద్రుడికి మనకు చేతనైన చిన్న కానుక ఏదైనా ఇద్దామనే సంకల్పం కలిగింది. మా ఆచార్యుల వారు చంద్రీయర్ స్వామివారి అపారమైన కృపా కరుణ కటాక్ష విశేషం చేత మాకు ఈ భాగ్యం కలిగింది. ఒక 2 నెలల నుంచి ఆలోచించాము ఏది ఇస్తే బాగుంటుంది అనేది. మా శక్తిలో కొలదిగా ఒక శాశ్వతంగా చిన్నది ఇచ్చినా శాశ్వతంగా రాములు వారి సన్నిధిలో ఉండే విధంగా ఉండాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలోంచే ఈ రూపం కలిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఎంతమంది పనిచేశారు అంటే ఎంతమంది తయారు చేశారు ఇది? ఇది 9 మంది 9 పగలు రాత్రులు కష్టపడి చేశారు. అంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి తొందరగా కావాలనే ఉద్దేశంతో 9 మంది రాత్రి పగలు కష్టపడి చేశారు. కొన్ని రాత్రులు నిద్ర లేకుండానే చేశారు. కంటి మీద పులుకు కూడా చేయకుండా చేశారు అన్నమాట. ఒక అద్భుతమైన కళా మండపం ఇది, కళాఖండం. అవును, చూస్తుంటేనే భలే అనిపిస్తోంది. ఇవన్నీ ఒరిజినల్ ముత్యాలేనా? అన్ని ఒరిజినల్ ముత్యాలే. ఎన్ని ఉండుంటాయి ముత్యాలన్నీ? ఇది 3 కేజీల 600 గ్రాములు ముత్యాల వరకే ఉంది. తర్వాత ఈ మణులు 1/2 కేజీ మీద ఉంటుంది. ఒక 600 గ్రాములు 700 గ్రాములు వరకు ఇవ్వా మణులు ఉంటాయి. కెంపు కలర్, పచ్చ కలర్. ఓకే, ఇట్లా కాంబినేషన్ ఉండాలి, ఇట్లా ఉండాలి ఏదైనా అనుకుని తయారు చేశారా ఇట్లా? ఎందుకంటే ఏదైనా దేవతా విగ్రహానికి మనం పూలమాల వేస్తున్నప్పుడు చిన్న చిన్న మాలల కంటే పైనుంచి కింద వరకు వేసే గజమాల ప్రత్యేకమైనది. అవును. అయితే ఆ ప్రత్యేకమైన మాలలు ఈ మల్టీ కలర్స్ ఉంటేనే బాగుంటుంది. అదేంటంటే పూలమాల ఏంటంటే 1 రోజు 2 రోజు 3 రోజులు ఉంటుంది కదా, ఆ తర్వాత ఉండదు మళ్ళీ కొత్త తీసుకురావాల్సింది. అయితే శాశ్వతంగా ఉండాలంటే ఇట్లాంటి ఇది అంటే ముత్యాలు కదా, లైఫ్ టైం ఇలాగే ఉంటాయి అన్నమాట. ఎప్పటికీ చెడిపోదు. కలర్ కూడా చేంజ్ అవ్వదు, చెడిపోదు అన్నమాట. అచ్చా, ఓకే. ఇంత లావుగా ఉండడానికి కారణం ఏంటి? లోపల ఏముంది? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది ఇంత లావుగా మొత్తం ముత్యాలతో చేసామంటే మనం 25 కేజీల మీద పడుతుంది బరువు. 25 కేజీలు పడుతుంది ముత్యాలు పడుతుంది. అయితే అంత బరువు అక్కడ ప్రతిష్ఠితుడవుతున్న రామచంద్రుడు బాలరాముడు, ఆయన చాలా సుకుమారుడు, 5 ఏళ్ళ బాలరాముడు. ఆయనకి బరువు ఎక్కువ ఉంచకూడదనే ఉద్దేశంతో ఆలోచించి, చాలా దూరం ఆలోచించి తక్కువ బరువుతో ఉండాలనే ఉద్దేశంతో లోపల వైట్ క్లాత్ చేసామన్నమాట. అచ్చా, కాటన్ క్లాత్. కాటన్ క్లాత్, ఓకే. దాన్ని ఎప్పుడు చెడిపోదు అది కూడా, క్లాత్ కూడా. ఓకే, అందువల్ల బరువు తగ్గించాం. ఓకే, తర్వాత దీనికి చందనం కూడా ఉంచాము లోపల. లోపల ఎందుకంటే
పూలమాల ఏదైనా సరే ఏదో ఒక పరిమళాన్ని ఇస్తుంది, కానీ ముత్యాలు మణులు వాసన అంటూ ఉండదు కదా, కానీ దానికి ఒకటి అద్దాలి అనే ఉద్దేశంతో చందనం పౌడర్ని ప్రత్యేకంగా కర్ణాటక గవర్నమెంట్ ఎంపోరియం నుంచి తెప్పించాము, అది లోపల ఉంచాము అన్నమాట. అది ఎప్పటికీ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అవును, స్మెల్ కూడా వస్తుంది ఇప్పటికీ కూడా. ఇది ఎన్నేళ్ల పాటు ఉంటుంది పరిమళం, ఎన్నేళ్ల పాటు ఉంటుంది? దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలైనా పోదని మేము అనుకుంటున్నాం. 20-30 సంవత్సరాల? ఎందుకంటే అది ఒకసారి లోపల ఉండిపోయిందంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం మన స్ప్రే చేసుకున్నా కూడా ఒకసారి వాష్ చేసామనుకోండి వెళ్ళిపోతుంది, మళ్ళీ తెల్లారి కూడా ఉంటుంది, మళ్ళీ తెల్లారి కూడా ఆ స్మెల్లే వస్తుంది చేసిన తర్వాత కూడా. ఇది వాష్ చేసేది ఉండదు కదా, కాబట్టి అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, వాష్ చేసిన తోటి మనం అలాగే చేస్తాం. ఓకే, మరి ఇది అంటే ఎవరి ఆలోచన, చిన్నజీయర్ స్వామి గారి ఆలోచన, లేకపోతే మీకే వచ్చిందా, ఎందుకు అనిపించింది ఇట్లా ఇవ్వాలి అని? అంటే రాముడు మా ప్రాణం, మాకంటే కూడా మా ఆచార్యులు చిన్నజీయర్ స్వామివారికి మహాప్రాణం, రాముడి యొక్క ఆరాధ్య దైవం, మా స్వామివారి యొక్క ఆరాధ్య దైవం రాముడు, శ్రీరామచంద్రుడు. అదే మా ఆచార్యులు సంతోషపడాలంటే మేము ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆలోచించాము, వారికి ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన కలిగింది మాకు. ఓకే, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారికి చూపించారా ఇలా చేయబోతున్నామని చెప్పారా, తను ఏమన్నారు? ముందే వారి పర్మిషన్ తీసుకున్నాము, ఇలా ఆలోచన వచ్చింది స్వామి చేస్తే ఎలా ఉంటుంది అన్న అని అడిగాము. వారు మంగళాశాసనాలు చేశారు, అనుగ్రహించారు, బాగుంటుంది అని ఆలోచన, అది రూపకల్పన జరిగింది, వారి అనుగ్రహంతో చేయగలిగాము. అచ్చా, ఓకే. ఇది ఇలా ఉండాలి, ఇలా కాంబినేషన్ ఉండాలి అని మీరే అనుకొని చేసినటువంటిదా, లేకపోతే ఏవైనా 3-4 డిజైన్లు అనుకొని ఇది ఫైనల్ చేశారా? ఇదొక్కటే. మాకు 2 నెలల నుంచి రాత్రి పగలు తిన్నా పడుకున్నా ఏ పని చేసినా బిజినెస్ చేస్తున్నా బండి మీద డ్రైవింగ్ లో వెళ్తున్నా ప్రతి క్షణం ఆ రాముడే గుర్తుంటాడు, ఆ రాముడికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఈ మాల అనుకున్న తర్వాత అది ఎలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అదే ఆలోచనలో ఉన్నాం కాబట్టి, పూర్తిగా మనసు నిండి అదే నింపుకున్నాం కాబట్టి ఈ విధంగా నిర్ణయించుకున్నాం. ఈ మాల మొత్తం అయ్యాక ఏమనిపించింది మీకు? మహా అద్భుతం అనిపించింది, అది మేము చేసింది కాదనిపించింది. ఎందుకంటే ఇది మా ఆచార్యుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత వారే సంకల్పించి మా చేత చేయించుకున్నారని మేము అనుకుంటున్నాం. యా, ఇప్పుడు ఈ మాల తయారు చేశారు, ఎలా పంపించబోతున్నారు, మీరే వెళ్తున్నారా, ఎవరి ద్వారా ఇవ్వబోతున్నారు? అంటే మా ఆచార్యులు చిన్నజీయ స్వామివారి దివ్య కరపద్మముల చేత ఆ రామచంద్రునికి అలంకరిస్తే చూసి తరించాలనేది మా కోరిక, ప్రగాఢమైన కోరిక. అచ్చా, ఓకే, వారి అనుగ్రహం. ఓకే, తనతో పాటు అంటే చిన్నజీయర్ స్వామి గారితోనే పంపించబోతున్నారు అంతేనా అని అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాము, వారి అనుగ్రహం. ఓకే, ఇది ఒక్కసారి మీరు ఒకసారి పట్టుకొని చూపించగలుగుతారా? వావ్, ఒక్కసారి చూడండి మాలని. ఇదే ఇప్పుడు శ్రీరాముల వారి మెడలో ఉండబోయేది, ఇదే అన్నమాట, ఇదే మాల. ఆయన మెడలో ఉన్నటువంటి మాలను నాకు కూడా టచ్ చేసే అవకాశం దక్కింది, నిజంగా నాకు కూడా అదృష్టమే అనుకుంటా. బికాజ్ అయోధ్య రాముడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటేనే మనందరికీ తెలుసు ఎంతమంది తాపత్రయపడుతున్నారు, కానీ అది అందరికీ వీలు కావట్లేదు. కొన్ని డేస్ తర్వాత అందరం వెళ్ళి చూడొచ్చేమో, బట్ ఆయన మెడలో ఉన్నటువంటి మాలని ముట్టుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఈ డిజైనింగ్ అంతా చూడండి, ఇక్కడ కంప్లీట్లీ వైట్ ఆర్ కొంచెం లైట్గా గోధుమ వర్ణంలో ఉన్నటువంటి ముత్యాలు, తర్వాత ఇవన్నీ కూడా మణులు. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా కుదిరింది అని అంటే ఎవరైనా సరే భక్తితోని చేసినప్పుడు ఇంతే అందంగా వస్తుందేమో, తన మాటలు కూడా అదే చెప్తున్నాయి. కంప్లీట్లీ మేము అదే ధ్యాసలో రాముల వారిని తలుచుకుంటూ చేసినటువంటి మాల కాబట్టి అందుకే ఇంత బాగా వచ్చింది అని అంటున్నారు. సో బాలరాముడు కాబట్టి ఆయన హైట్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే మేము తయారు చేశామని చెప్తున్నారు. ఇక్కడి వరకు కంప్లీట్లీ ఈ లావుగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో లోపల క్లాత్, ఆ లోపల చందనం, ఆ స్మెల్ కూడా మనకు తెలుస్తోంది. ఈ చందనం స్మెల్ ఏదైతే ఉందో అది కొన్ని ఇయర్స్ పాటు అలాగే ఉంటుందట. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్లీ ఈ డిజైనింగ్ చూడండి ఒకసారి, కింద
చాలా చాలా వెయిట్ అంటే చాలా వెయిట్ ఉన్నాయి. ఎన్ని ఎన్ని కేజీస్ అన్నారు? మేము అనుకున్నది 3 కేజీల 600 గ్రాములు అనుకుంటున్నా, కానీ దానికంటే ఎక్కువ పట్టింది. ఎక్కువ పట్టింది కదా, అదే తన్మయంలో మేము ఏది కొలతలు కూడా వేసుకునే ఇదిలో లేదు. ఓకే, తన హైట్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే కదా. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. నిజంగానే మీ అదృష్టం అండ్ మేము కూడా ఇలా తాకినందుకు మా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. లాస్ట్లీ ఏం చెప్తారండి? లాస్ట్లీ ఏం చెప్తారు? అంటే మాకు మాటలు రావట్లేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం కదా. ఇందులో మేము కూడా ఒక భాగస్వామ్యం లాంటి వాళ్ళు అవుతున్నాం. అందుకు చాలా 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 ఆ భగవంతుడికి, మా ఆచార్యుల వారికి కోటి కోటి సహస్రాంగ దండ ప్రణామాలు చేస్తున్నాం. ఎస్, సో ఇది అన్నమాట. నిజంగానే ఈ మాల చూసిన తర్వాత ఈ మాల శ్రీరాముల వారి మెడలో ఉండబోతోంది అని అంటే నిజంగా ఎవరికైనా సరే అది అదృష్టంగానే భావిస్తారు. అండ్ వీళ్ళైతే తయారు చేస్తున్నారు కాబట్టి ఈ మాలను చూసినా తాకినా కూడా నాకే ఒక రకంగా ఆనందం వేస్తోంది. కాబట్టి ఈ మాల తయారు చేసిన వాళ్ళకి ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ ఈ మాల ఏదైతే ఉందో ఇది అయోధ్య రాముని మెడలో ఉండబోతోంది. సో నిజంగానే మన అదృష్టం కూడా, ఎందుకంటే ఇక్కడి నుంచి మనము రాముల వారికి ఒక ఇంత అద్భుతమైన మాలని తయారు చేసి మనం సమర్పించడం అంటే కూడా మనది కూడా ఒక రకంగా అదృష్టంగానే భావించాలి. ఇటువంటి గజమాల ముత్యాలతో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. మొట్టమొదటిసారి మనమే ఆ రాముల వారికి చేసాము. కరెక్ట్, ఆ రాముల వారు చేయించుకున్నారు మన చేత. అందుకు చాలా చాలా ఆనందంగా. ఎస్ అండి.